అన్న బాలు గేమింగ్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న శిశిర్ గేమింగ్ అండ్ బాలు గేమింగ్ ఎవరికి శిశిర్ గేమింగ్ అండ్ బాలు గేమింగ్ ఎవరికి ఫ్యాన్ బాలు కా అవునన్న ప్లీజ్ అన్న తన నెంబర్ అన్న మీరు అని ఇవ్వచ్చు అన్న ఇలాగ ఎవరిది బాలు గేమింగ్ అన్నది ఇవ్వచ్చు అన్న బాలు అన్నదా అవునన్న ప్లీజ్ అన్న అయింది ఎందుకు ఎలాకాడు కూడా అన్న మీరు ఎలాగ ఇవ్వలేదు అన్న ప్లీజ్ అన్న ఆయన కూడా ఇవ్వడు ప్లీజ్ అన్న ఇస్తాడన్న నమ్మకం ఉంది అన్న ఇవ్వడు నేనే వాడికి ఇచ్చాను ఎలాక వాడిని ఎలా ఇస్తాడు ఎవరికన్నా బాలోకి అలా ఏం లేదన్న ఇస్తాడన్న నాకు ఇవ్వడప్పా నేను చెప్తున్నా వాడు వేస్ట్ గాడు అట్లెందుకంటున్నావు అన్న అమ్మ ఫ్యాన్ నీకు ఫ్యాన్ అయినా సరే నేను ఆయన ఫ్యాన్ అన్న నువ్వు ఆయన ఫ్యాన్ మరి అంటే నువ్వు ఫ్యాన్ అయితే వెళ్ళి అడుగుతావా ఆయన్ని ఇవ్వచ్చు అన్న ఫ్యాన్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఇస్తారా లేదంటే ఫ్యాన్స్ తీసుకుంటారా ఫ్యాన్స్ కి ఇవ్వాలి అన్న ఇవ్వాలా అవునన్న గేమ్ ఓపెన్ అవ్వట్లేదు అన్న నీకు ఎలా ఎలా ఇస్తాడు ఆయన ఇవ్వలేడుగా వచ్చాకన్నా ఇవ్వచ్చు అన్న వచ్చాక వచ్చా సరే నేను చెప్తాను అడిగాడు ఇలా ఎలా నీ నెంబర్ అడిగాడు అంట ఒకవేళ ఇవ్వంటే ఇస్తాను ఓకేనా అన్న ప్లీజ్ అన్న ఇచ్చే అన్న నెంబర్ తను అడుగుతాను నువ్వు ఎలాకే ఇచ్చేవాడు ఆఫ్టర్ నెంబర్ ఇది అంటావా ఏమో అన్న నాకేం తెలుసా సరే ఇంకా అడుగుతా ఫోన్ చేసి అడిగిన తర్వాత రికార్డ్ చేస్తాను రికార్డ్ చేసి నీకు రికార్డ్ పంపుతాను ఆయన ఎమ్మ అన్నాడు అనుకో ఇస్తాను లేదంటే లేదు ఓకేనా ఓకే అన్న ఆయన ఇవ్వద్దు అంటాడు నాకు చాలా మంది చెప్పాడు అంతెందుకు మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వద్దు అంటాడు ప్లీజ్ అన్న ఒకవేళ నార్మల్ కాల్ చేసాడు అనుకో రికార్డ్ చేసి పంపుతా అదే వాట్సాప్ కాల్ అనుకో నేనేం చేయలేను నువ్వు నార్మల్ కాల్ చేయొచ్చు అన్న నా దాంట్లో బ్యాలెన్స్ ఉండవు అన్న పేదాల్లో వాట్సాప్ కాల్ ఎట్లా వేస్తావు అన్న బ్యాలెన్స్ లేదు నెట్ ఉంటది కదా బ్రో వైఫై దాన్ని ఆన్ చేస్తే నీ దీనిలోకి నెట్ వచ్చింది ఆ నెట్ యూస్ చేసుకొని చేస్తా అన్న చేస్తాను రికార్డ్ చేస్తారన్న మీది ఏదైనా ఛానల్ మీది కూడా ఛానల్ ఉంది అన్న ఛానల్ లేదు నేను ఎవరు తెలియదా నీకు ఏమో అన్న నేను ఇంతవరకు బాలు గేమింగ్ కోసం అన్న కోసం తిరుగుతుండే అలా షీ మ్యాడ్ ఆఫ్ అని ఏమో ఉంది అన్న అంటే నేను ఎవరో కూడా తెలియకుండా ఫోన్ చేసేసి ఎలా అడిగేస్తున్నావా అన్న ప్లీజ్ అన్న నాకు బాలు గేమింగ్ కావాలన్న ఆహో మరి బాలుకే ఫోన్ చెయ్యి ఆయన ఉంటాడు కదా గ్రూప్ లో ఎవరో పవన్ వచ్చారని ఎవరెవరో ఉంటారు కదా చిన్న ఏమో అన్న నాకు తెలియదు అవును గ్రూప్ అడ్మిన్ బాలునేగా ఆయనకి చెయ్యి గ్రూప్ అడ్మిన్ కి మేము పెట్ట మేము అంటే మాకు అడ్మిషన్ లేదు అన్న మాకు ఫోన్ చెయ్యి అడ్మిన్ కి దానికి సంబంధం ఏంటి నెంబర్ లేదన్న మా ఆయన ఏ నువ్వు అడ్మిన్ కదా నీకు నెంబర్లు కనిపించండి తన పేరు లేదు అన్న ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు నా పేరు ఏమని ఉంది మీది ఓ ఏమో మ్యాడ్ ఆఫ్ అనే ఉంది అన్న మ్యాడ్ ఆఫ్ చేసేస్తే నేను బాలు అనుకొని చేసేసావా ఏమో అన్న తెలీదు ప్లీజ్ అన్న తెలీదా శిశిర్ గేమింగ్ అన్న ఫోన్ చేసా తెలియదు అంటే నెంబర్ బ్లాక్ లో పెట్టాడు అన్న అదేంటి అలా ఎందుకు అలా ఎలా బ్లాక్ చేస్తారా వీళ్ళు కనీసం కొంచెంసేపు మాట్లాడొచ్చుగా నీ బాధ ఏంటో కనుక్కోవచ్చుగా ఏమో అన్న మీ సబ్స్క్రైబర్స్ మొత్తం తిరగబడండి ఎందుకు బాలు గ్రూప్ క్రియేట్ చేసి నువ్వు మా మేము మాట్లాడలేము ఏం చేయలేము అని లైవ్ పెడతాడు లేదంటే పొద్దున వీడియో పెట్టాడు బాలు ఏమో అన్న చూడలేదు అదేంటి బాలు ఫ్యాన్ అన్న మరి బాలు వీడియో చూడలేదా నేను ఈ రోజు నెట్వర్క్ వేయించుకున్నానన్న నేను చెప్తా లాగు నీ వీడియో చూడలేదంట బాలు కానీ నిన్ను ఎలోకి అడిగాడని చెప్తాలే పొద్దున పెట్టాడుగా వై టుడే గేమ్ ఇస్ నాట్ ఓపెనింగ్ అని 3 అవర్స్ ఏగో ఏమో అన్న ప్లీజ్ అన్న అదేంటప్పా నువ్వేమో బాలు అన్న ప్లాన్ అన్న వదన్నా తీరా వీడియో చూడలేదు మళ్ళీ ఎలోకి అడిగితా అంటున్నావు రియల్ అన్న నిన్న అది శిశిర్ గేమింగ్ అన్న ఫోన్ చేసినానన్న ఏమన్నాడు అయితే ఫోన్ చేసిన సరే రేపు ఇస్తా బ్రో అన్నాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తున్నా ఇవ్వట్లేదు బ్లాక్ చేశాడు అన్న ఇందాక అవునున్నా బ్లాక్ స్క్రీన్ షాట్ తీసేనా పెడతా బ్లాక్ చేశాడు అని ఎలా తెలిసింది నీకు అంటే ఇన్స్టా కూడా చాట్ చేశాడు అంటే ఇంత తెలీదు అది అన్నాడు కదా ఒకసారి బ్లాక్ చేసిండు అన్న సరే
ప్లీజ్ నేను ఒకటి చెప్తాను, ఇంకో గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేయి మెల్లగా ఒక్కొక్కరికి చేసి రేపొద్దు వీడియో పెడతాడుగా బాలు అన్నని మనతో మాట్లాడాలి ఎలా అని చెప్పి ఏదో ఒకటి చెప్పు. అంటే గ్రూప్ లో అందరు మాట్లాడలేక చేయమను లేదంటే లైవ్ స్ట్రీమ్ లో పెట్టమను. గేమ్ ఆడకుండా మీరు అడగండి కొన్ని క్వశ్చన్స్ బాలోని, మాకు గివ్ అవే ఎందుకు ఇవ్వము, నీకు 40K దాకా సపోర్ట్ చేసాం, 3K నుంచి 40K రెండు నెలలో తీసుకొచ్చాం కదా, మాకు కొంచెం గివ్ అవేస్ కూడా ఇవ్వచ్చుగా, అది ఇది ఏదో ఒకటి మాట్లాడండి. ఆయనతో కొంచెం మాట్లాడితే మీకు కూడా కొంచెం ఉంటది కదా, అర్థమైంది కదా. సరే అడగండి, ఈలోకి ఎంతమందికి లేదో ఒక పేపర్ మీద రాసుకో, ఒక 10 మందికి లేదంటే చెప్పండి ఇలా 10 మందికి లేదు 40,000 మందిలో ఒక 10 మందికి ఎలా గీయకూడదు, ఏదన్నా రూమ్ అన్ని పెడితే మేము గేమ్ ప్లే చూపించుకుని విన్ అవుతాం కదా, అలా అడగండి. ఓకేనా? అర్థం కాలేనా? ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకో, 10 మందికి నేను ఎలా ఇవ్వలేను అన్నాడు అనుకో, సరే అన్న ఒక రూమ్ పెట్టు, రూమ్ పెడితే దాంట్లో మేము 10 మందిని ఎవడ పోయా కొడితే ఆడికి ఇవ్వ అన్న మా గేమ్ ప్లే వచ్చు, అందుకు కానీ ఎలా లేదని చెప్పండి. సరే అన్న. నేను కూడా ఫోన్ ఇప్పుడు నా దాంట్లో బ్యాలెన్స్ లేవు, ఉంటే కనుక నేనే ఫోన్ చేసేవాడిని. సరే ఓకే అన్న, థాంక్స్ అన్న. సరే సరే.